గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. 2018 జనవరి మాసపు రాశి ఫలితాలు ఇవి గోచారం ప్రకారం మాత్రమే తెలియజేయబడుతుంది. మీ వ్యక్తిగత జాతకం కొరకు మీరు పుట్టినటువంటి తేదీ, సమయము, ప్రదేశాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడా కుటుంబ సభ్యులతో ఆనందంతో ఉండేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. భార్య వైపు నుంచి, తల్లిదండ్రుల వైపు నుంచి, తోబుట్టుల వైపు నుంచి కూడా వీళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుకూలత వస్తుంది. అలాగే కోర్టు సంబంధించినటువంటి కేసులలో ఏవైనా పెండింగ్లో ఉన్నా ఈ కేసుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. గతం నుంచి కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఆటంకాలు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటా కూడా సర్వదా శుభము. అలాగే వీరు కోరుకున్నటువంటి ఈ మాసంలో తప్పకుండా అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ఆడవారైనా మగవారైనా కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. వీరికి వీరి ఫై ఆఫీసర్ ఇప్పటివరకు కొన్ని రకాల ఇబ్బందులు కలిగించిన కొలీగ్స్ ఇబ్బందులు కలిగించిన వారందరూ కూడా వీరితో మమేకమయ్యి వీరిని ఒక మంచి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మిథున రాశి వారికి. అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఈ కాలంలో వీళ్ళెంతవరకు బయట తయారు చేసినటువంటి పదార్థాలను తినడం వల్ల, కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ను తినడం వల్ల వీరి ఆరోగ్యానికి వీరు ఇబ్బంది కలిగించుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారు కొంతమంది ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీరికి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మిథున రాశి వారికి. భూ సంబంధించినటువంటి వ్యవహారాలలో గతంలో వీరికి భూ వివాదాలు, భూమిలో ఉన్నటువంటి కోర్టు గొడవలు, కేసు గొడవల నుంచి కూడా ఉపశమనం ఎక్కువ కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారు ఎక్కువగా మంచి చేసి చెడు తెచ్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతీది కూడా అపాత్ర దానం మాత్రం చేయవద్దు అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే వీరు గుడ్డిగా నమ్మి అందరికి అన్నీ చేసి పెడతారు, చివరికి వీళ్ళకి కష్టం కలిగించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ విధంగా వచ్చేటటువంటి సమస్యలు వీరికి కాలంలో ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తిని దగ్గరికి చేరదీసి అతనికి అన్ని సదుపాయాలు ఇచ్చి రకరకాల ఇబ్బందులు వీళ్ళు తల మీద వేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. అలాగే చదువుకునేటటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ మాసంలో కొంతమంది స్నేహం పేరు పైన, అలాగే పెళ్లి చేసుకుందామని అని రకరకాల అభూత కల్పన మాయి మాటలు చెప్తూ ఉంటారు. ఇలాంటి మాయి మాటలు నమ్మవద్దు. ఒకవేళ ఇలాంటి మాయి మాటలు నమ్మాల్సి వస్తే కనుక జీవితంలో మరింత ఎక్కువ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి నా యొక్క చెల్లెమ్మలందరికీ కూడా. ఇక్కడ బహు జాగ్రత్తగా ఉండండి. అంటే మనకు కాలం బాగున్నప్పుడు కొంతమంది పనిగట్టుకొని మన జీవితంలో కష్టాన్ని, బాధను కలిగించడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ కాస్త జ్ఞానంతో వాళ్ళని పక్కన పెట్టడం వల్ల మన జీవితంలో కష్టం రాకుండా ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ సంబంధమైన వ్యవహారాల్లో ఉత్తమ జీవిత భాగస్వామి రావడమే కాకుండా ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వివాహ శుభకార్యక్రమాలు కూడా వీళ్ళ గృహాల్లో జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరూ కూడా వీరికి కాస్త మిత్రులుగా మారే అవకాశము. అలాగే వీరు ఏదైనా హోటల్ మేనేజ్మెంట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ బిజినెస్ ఏదైనా చేస్తే కనుక వీరికి కాస్త అనుకూలత కనిపిస్తుంది. ఆచి తూసి అడుగు వేయడం వల్ల ఆ యొక్క ట్రేడింగ్ సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రము ప్రతిదీ ఆలోచించి మీరు చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యను కూడా మీరు మీ దరిదాపుల్లోకి రాకుండా మీరు చూసుకుంటారు. కేవలం
బాహు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మాసం అంతా కూడా వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ అలాగే కాలభైరవ స్వామివారి యొక్క దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క క్షేత్రంలో సింధూరంతో కానీ లేదంటే సింధూరం కలిపినటువంటి అక్షతలతో కానీ కాలభైరవ శతనామావళి కానీ అలాగే శివాష్టోత్రం కానీ ఈ యొక్క అష్టకాన్ని మీ పేరు పైన అక్కడ అచ్చకుడితో కానీ చేయడం మీరు చేయించుకోవడం చేయడం వల్ల మిథున రాశి వారికి సర్వత్రా శుభం జరుగుతుంది. కేవలం ఒక రాగి పాత్రతో నీళ్లు తీసుకుని కాలభైరవాష్టకాన్ని పఠనం చేస్తూ ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేసుకోండి, ఆ కాలభైరవ స్వామికి అభిషేకం చేసుకోండి. ఈ యొక్క అభిషేకం వల్ల కేవలం జలంతో మాత్రం అభిషేకం చేయండి. జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు మనశ్శాంతి వస్తుంది. మీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా సర్వత్రా మీరు ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి బలము శక్తి రెండు కూడా కేవలం జలంతో అభిషేకం చేయడం వల్ల మాత్రమే వస్తుంది. కేవలం ఈ యొక్క నామము దేవరాజ సేవ్యమాన పావనాంత్రి పంకజం అనేటటువంటి కాలభైరవాష్టకాన్ని ఈ మాసమంతా కూడా సంధ్యా సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఏ ప్రదేశంలో అయితే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కూర్చొని కేవలం అష్టకాన్ని పారాయణం చేయండి చాలు, మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మిథున రాశి వారికి. వీరు కొంతమంది మాయ మాటలు చెప్పి రకరకాల రాళ్ళు రుద్రాక్షలు పెట్టుకోమని చెప్పడం వల్ల కూడా ఈ కొన్ని రకాల ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. అప్పులు చేసి పూజలు చేయొద్దు అనేది ప్రధానమైనటువంటి శాస్త్ర నిర్వచనం. మీ దగ్గర డబ్బులుంటే ఎవరికైనా అన్నదానం చేయండి, కొన్ని పక్షులకు గింజలు వేయండి, బట్టలు లేని వారికి బట్టలు దానం చేయండి. అంతే తప్ప డబ్బుని మాత్రము వారికి వీరికి ఇచ్చి మోసపోవద్దు. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఇటు తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనటువంటి పుస్తక షాపులలో పూజా సంబంధించిన షాపుల్లో మన గంటల పంచాంగం విడుదలైంది. అన్ని చోట్ల కూడా ఈ గంటల పంచాంగం దొరుకుతుంది. అద్భుతమైన రెమెడీస్తో పాటుగా శక్తివంతమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియచేయండి. మీ అందరికీ శుభం భవతు.